సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద దుమ్మెత్తి పోసేందుకు ఒక బ్యాచ్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఎవరైనా ఒక నెగటివ్ వార్త పుట్టిస్తే చాలు, దానిని అదే పనిగా ప్రచారం చేసేస్తూ ఉంటారు. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ఆండ్రియా డిసౌజా అలియాస్ రియా ఒక ట్వీట్ చేశారు. భారతీయ చట్టాల ప్రకారం నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి పదవికి అనర్హులు కాబట్టి బీజేపీ మరో అభ్యర్థిని ఎంచుకోవాలని సూచించారు. వాస్తవానికి భారత రాజ్యాంగంలో ఎక్కడా ఇటువంటి నిబంధన లేదు. ప్రధానమంత్రి పదవి ఇన్నిసార్లు మాత్రమే చేపట్టాలని ఎక్కడా చెప్పలేదు. ఆర్టికల్ 75 ప్రకారం కేవలం లోక్సభ లేక రాజ్యసభలో సభ్యులు మరియు 25 ఏళ్ళు నిండిన భారత పౌరులు అయితే సరిపోతుంది. అంతకు మించిన నిబంధనలు ఏవి రాజ్యాంగంలో కనిపించవు. పైగా మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అప్పట్లో 3 సార్లు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. అందుచేత కాంగ్రెస్ నాయకుల వాదన పూర్తిగా సత్యదూరం. అమెరికా వంటి దేశాలలో మాత్రం అధ్యక్షుడిగా 2 సార్లు మించి అనుమతించరు. భారత్లో అటువంటి నిబంధనలు ఎక్కడా లేనే లేవన్నది సుస్పష్టం. కానీ కాంగ్రెస్ నాయకురాలు డిసౌజా అలియాస్ రియా మాత్రం సోషల్ మీడియాలో అబద్ధాలు కుమ్మరిస్తున్నారు. గతంలో టెలివిజన్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ప్రధానిగా మోడీ 2024లో అనర్హులు అంటూ ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కుహనా బ్యాచ్ ఇదే అదునుగా తప్పుడు ప్రచారాలు మోతెక్కిస్తున్నారు. మరిన్ని వీడియోల కోసం ది యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.